అండి, అందరికి నమస్తే. ఈరోజు అయితే తక్కువ పూలతో అందమైన చామంతి పూల మాల తయారు చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఫ్లవర్స్ కి ఉన్న కాడలను అయితే తీసేస్తున్నాను. ఇలా తీసేశాక ఒక దారాన్ని బాస్కెట్ ని తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే బాస్కెట్ హోల్ లోకి దారం పెట్టి ఒక ముడి వేస్తున్నాను. తర్వాత ఒక దానిలో నుండి మరొక దానిలోకి మార్చుకుంటూ 4 times దారాన్ని చుట్టుకోవాలి. మరీ ఎక్కువగా చుట్టే పూల మీద దారం ఎక్కువగా కనబడుతుందండి. సో ఇలా 4 times దారం చుట్టాక ఒక నాట్ వేసుకోవాలి. ఇప్పుడు ఎక్కువగా ఉండే దారాన్ని అలానే ఉంచుకోవాలి, కట్ చేయకూడదండి. ఇప్పుడైతే ఫ్లవర్ని మొత్తం 4 పోగులు ఉన్నాయి కదా, 2 పోగులు పైన ఉండేలా, 2 పోగులు కింద ఉండేలా పెట్టుకొని ఎక్కువగా ఉన్న దారాన్ని మొత్తం 4 పోగులకు ఒక వైపు నుండి మరొక వైపుకు మార్చాలి. టై అయితే పడుతుంది, మరీ గట్టిగా లాగకండి, లాగితే పూరెక్కలు ఊడిపోతాయి. ఇలా ఒకదాని తర్వాత మరొకటి పెట్టుకుంటూ కట్టుకోవాలండి. ఫ్లవర్స్ కి మధ్యలో కుంకుమ బొట్టు పెడుతున్నాను. చాలా అందంగా ఉంది కదా, దేవునికి అలంకరించడానికి ఎంతో బాగుంది. ఇలా ఫ్లవర్స్ అన్నీ లాస్ట్కి వచ్చాక మళ్ళీ ఒక ముడి వేసుకొని దారం కట్ చేస్తే సరిపోతుంది. అందమైన పూలమాల తయారైంది. సో చాలా ఈజీగా ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.